రామగుండం నియోజకవర్గంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పాముకుంట్ల లలిత భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేసి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న టీఎస్ఆర్టీసీ చైర్మన్ తాజా మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గారు హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సంవత్సరానికి ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయం అందించడం మరియు రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ ఎరువులు, విత్తనాల కొరత లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సత్యనారాయణ గారు తెలియజేయడం జరిగింది. ప్రాజెక్టుల ద్వారా 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద ప్రజల జీవితాలకు అండగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ జాలి రాజమణి గారు, డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, తిలక్ నగర్ పట్టణ ప్రెసిడెంట్ దారబోయిన అనిల్ కుమార్ యాదవ్, 36వ డివిజన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రాజేష్, అబ్జర్వర్ రంజిత్ గౌడ్, రామగుండం ఎస్సీసెల్ కోఆర్డినేటర్ నీరెట్ శ్రీనివాస్, కార్పొరేటర్లు బాబు మియా, బాలసాని తిరుపతి గౌడ్, సింహాచలం రత్నాకర్, ఉప్ప కృష్ణమూర్తి, రామకృష్ణ, మహమ్మద్ బషీర్, రసూల్ మరియు సతీష్ పాల్గొన్నారు.